విజయనగరం జిల్లా గరివిడిలో శ్రీరామ్ నగర్ లో యానిమల్ హస్బెండరీ వెలుగు విశాఖ డైరీ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ డైరీ వైస్ చైర్మన్ ఆడారి ఆనందరావు మాట్లాడుతూ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ డైరీ ద్వారా మహిళలకు చేయూత అందించడం అభినందనీయమన్నారు. జిల్లాలో 30,000 పాల రైతుల ద్వారా 80,000 లీటర్ల పాలు సేకరిస్తున్నామన్నారు. దీనిని బట్టి రైతులు చాలా వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో చేయూత ద్వారా పశువులను అందించి పాల దిగుబడి అధికంగా వచ్చి రైతు లాభపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. జిల్లా వైఎస్సార్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పిన మరో వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రతి పాడి రైతులకు కనీసం లీటరుకు 4 రూపాయలు అదనపు ఆదాయం అందుకునే విధంగా ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారన్నారు. క్రమంలో జాయింట్ కలెక్టర్, విశాఖ డైరీ వైస్ చైర్మన్, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పులిరాజు, జిల్లా వివిధ శాఖలకు చెందిన అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. డబ్బులు ఎప్పుడో ఆ కాలంలో చేసేవారు అనేవారు మరి చిన్నప్పుడు, కానీ ఇవాళ పరిశ్రమలు బట్టి అవకాశాలు బట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మా మహిళా సోదరులందరూ కూడా ఆర్థిక అభివృద్ధి చెందాలి, వాళ్ళ ఆర్థికంగా సంతోషించాలి, ఇవాళ వారి సొంత వినియోగానికి ఉపయోగపడుతూ అవకాశం ఉంటే ఇవాళ ఢిల్లీకి ప్రతి సచివాలయంలో ఒక బలుపులు చేయాలి. కారణం కోరిక తెలుసు, కోరిక పోవాలంటే ఢిల్లీకి ఇవ్వాలి. ఢిల్లీకి ఇవ్వాలంటే ఏ సుమారుగా ఎక్కడికో తీసుకెళ్లి గ్రామం నుంచి 4 గ్రామాలు 5 గ్రామాలు రోజు సైకిల్ మీద కట్టెళ్ళి ఆ ట్యాంక్ లో కట్టెళ్ళి ఆ పాలు ఆ పాలకేంద్రానికి ఇస్తే గానీ మళ్ళీ ఆ పాలు మనకు ఎంత లేదు, లేకపోతే రేపు వస్తే ఆ పాలు తీసుకోవడమో లేకపోతే ఇతర ఇబ్బందులు వచ్చో చాలా మంది ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే మన పాలు అయితే మనం వినియోగించుకోవాలి, లేదంటే ఆ పాలుని మరి వేరొకరికి అమ్మాలంటే ఏ పట్టాలకి వెళ్ళి అమ్మే పరిస్థితులు అక్కడ చాలా వరకు తగ్గిపోయాయి. కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు, గౌరవ పెద్ద సచివ గారు ఆలోచన చేశారు. ఇలా కాదు, ఈ కార్యక్రమాన్ని నేరుగా గ్రామాల్లోనే ఎక్కడైతే మన సచివాలయం పెట్టుకున్నామో ఆ సచివాలయంలోనే ప్రతి దగ్గర కూడా బంధువులు సెంపులు పెట్టి ఎక్కడైతే ఆ పాలు వస్తాయో ఆ గ్రామం పెడతా సచివాలయం పడుతుందో అక్కడికే నేరుగా వెళ్ళి మీ మహిళా సోదరి సంఘములు ఆ పాలు ట్యాంక్ చేస్తే అక్కడికే బంధువులు సెంపుల్లోనే పాలు నిల్వ చేసుకునే విధంగానే ఇవాళ ప్రతి దగ్గర కూడా ముఖ్యమంత్రి ఎండే మన ల్యాండ్ రాకపోయినా లేకపోతే పాలు ల్యాండ్ తీసుకెళ్ళకపోయినా మన పాలు వచ్చే నష్టం కానీ మనకి కానీ ఒక ఇబ్బంది లేదు. వాళ్ళకి నచ్చిన పశువుని కొనుగోలు చేసి వాళ్ళు అక్కడ చూసి అక్కడ పాలు అందిస్తున్నాయి, ఆ పశువు ఏ రకమైన పశువు కావాలి ఆ రైతు చూసుకున్న తర్వాత ఆ పశువులు కొని ఆ కొన్న పశువుని ఆ గ్రామానికి చేర్చి ఆ గ్రామంలో దింపే వరకు కూడా బాధ్యత విశాఖ డైరీ తీసుకుంటుంది. అలాగే దింపిన తర్వాత ఈ రోజు నాడు చాలా ముఖ్యమైన విషయం అంటే ఆవు గొర్రెల సంరక్షణ చాలా ముఖ్యమైనది. దానికి ఈ రోజు నాడు మేము ప్రతి ఊర్లోని ఈడబ్ల్యూలు అలా ఒక ఏఏ వర్కరు అలాగే ఒక వెటరీ డాక్టరు ఒక 10 గ్రామాలు ఒక వెటరీ డాక్టర్ చెప్పిన ఈరోజు మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ పశువు రాగానే ఆ పశువుకి ఏం కావాలి, ఏమైనా అక్కడికి రాగానే ఏమైనా బాగా వీక్ అయిందా, బాగా నీరసంగా ఉందా, నాకు జ్వరం వచ్చిందా, లేకపోతే ఇతర కారణాలు కొన్ని పశువులు కూడా ఉచితంగా మందులు సరఫరా చేసి అలాగే 2 నెలలకి సరిపడగా మేత ఆ పశువులకి సరిపడిన మేత కూడా ఈరోజు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రైతు ఆవు కోల్పోయి అది ఈనంత వరకు కూడా దానికి ఆదాయం కలిగినంత వరకు కూడా విశాఖ డైరీ ఈరోజు ఆ రైతుతో ఉంది. మీకు అన్ని సౌకర్యాలు ఆ పశువు కావాల్సింది, అన్ని సౌకర్యాలు కూడా ఈరోజు విశాఖ డైరీ చూసుకుంటుంది.